పెదపూడి మండలమును నూతనంగా ఏర్పాటయ్యే కాకినాడ జిల్లాలో కలపాలని రాజమహేంద్రవరం జిల్లాలో మండలాన్ని కలపడం ద్వారా ఎదురయ్యే సమస్యలను వివరిస్తూ పెదపూడి మండల 18 గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పెదపూడి మండల పరిషత్ నందు సమావేశమై సంతకాలు సేకరించి అనపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణతో కలిసి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఖ్యాత తులసి జెడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి పలువురు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా విభజించి ప్రజల వద్దకే పాలన తీసుకురావాలన్న సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి మన రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా చేయడానికైన కొన్ని నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన అందుబాటులో ఉండేలాగా గతంలోలాగా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు చుట్టూ తిరగక్కర్లేకుండా ప్రతిదీ కూడా గ్రామంలోనే మరి వారి సమస్యలు పరిష్కరించేలాగా గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే మరి ఎన్నో మరి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం యొక్క పథకాలన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగానే రైతు భరోసా కేంద్రంలో ఉండి అదేవిధంగా విద్యాపరంగా వెల్నెస్ క్లినిక్ కావనివ్వండి ఏదైనా సరే అన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే అయినా మరి పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే 26 జిల్లాలు అయితే ఒక జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ కానీ లేదంటే జిల్లా ఉన్నతాధికారులు ఎవరైనా సరే చిన్న జిల్లా అయితే వారికి దానిపైన పట్టు బాగుంటుంది. ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు నేరుగా చేరుతున్నాయా లేదా ఎక్కడన్నా అవకతవకలు ఉన్నాయా లేదా అన్నది కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి బాగుంటుందన్న ఉద్దేశంతో చిన్న జిల్లాను ఒక పార్లమెంట్ ఒక నియోజకవర్గంగా ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మరి చేయడానికైనా గంభీరం తీసుకున్నాం. కానీ మా అనపర్తి నియోజకవర్గం విషయానికి వస్తే పెదపూడి మండలం కాకినాడకి అతి చేరువలో ఉంటాం. ఎప్పటి నుంచో కాకినాడ టౌన్కి వైద్యపరంగా కానివ్వండి లేదంటే విద్యాపరంగా ఉండండి వ్యాపార పరంగా ఉండండి అంతా కాకినాడతో అనుబంధం. కాకినాడకి 5 కిలోమీటర్ల నుంచి 15-20 కిలోమీటర్ల దూరంలోనే మొత్తం ఈ మండలం అంతా కూడా ఉంది. అదే రాజమండ్రి వెళ్ళాలంటే వీరు సుమారు 50 నుంచి 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాల్సిందిగా ఈరోజున కలెక్టర్ గారికి మరి వినతిపత్రం మరి మండలంలోని కదపూడి మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ గారు ఎంపీపీ గారు అదేవిధంగా ఎంపీటీసీలు సర్పంచులు వీరందరి నాయకులు అందరి సమక్షంలో కూడా ఈరోజున కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీనిపైన పూర్తిగా స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక పంపుతాను అని చాలా సానుకూలంగా కలెక్టర్ గారు చెప్పినందుకు కలెక్టర్ గారిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా కదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో ఉంచేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.